హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి నమస్తే శివఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను శివఓం ఇక్కడ మనము వేదిక మహావాస్తులో భాగంగా ఏ దిక్కు ఏ గ్రహాన్ని మనము ఏ రోజు ఏ డ్రెస్ వేసుకొని ఏ ఫుడ్ తీసుకొని ఏ రంగు బొట్టు పెట్టుకుని ఏ పూలతో పూజ చేసుకుంటూ వెళ్తే మనకు లక్ ప్రాస్పరిటీ అబండెన్స్ వస్తుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం ఇందులో భాగంగా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ శనివారం గురించి తెలుసుకుందాం శనివారం అనగానే శాటన్ గ్రహం గుర్తుకొస్తుంది మీకు చెప్పుకోదగిన గర్వించదగిన గొప్ప విషయం ఏంటంటే ఈ సెవెన్ డేస్కి పేర్లు మనమే పెట్టాం సండే అంటే సూర్యుడు మండే అని అంటే చంద్రుడు ట్యూస్డే అని అంటే కుజుడు వెన్స్డే అంటే మెర్కిరీ బుధుడు తర్వాత గురువారము లేదా ఇదే థర్స్డే అని అంటే గురువారం గురువు తర్వాత శుక్రవారం అని అంటే వీనస్ శుక్రుడు తర్వాత ఫ్రైడే అని తర్వాత సాటర్న్ సాటర్డే అని మనమే పెట్టాము ప్రపంచమంతా పాటిస్తుంది కాబట్టి దానికి మనం ఎంతో గర్వపడాలి కాబట్టి ఈ రకంగా సాటర్డే అని అంటే సాటర్న్కి సంబంధించిన డే అది ఎక్కడ వస్తుంది వెస్ట్ వైపు వస్తుంది పడమర వైపు వస్తుంది శనీశ్వరుడు బిజినెస్ చేసే వాళ్ళకి నీతివంతంగా న్యాయవంతంగా ఎవరైనా కట్టుబడి ఉండే వాళ్ళకి తర్వాత ఈ న్యాయానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అధిపతిగా ఉంటాడు అందుకే మీరు కోర్టులో చూశారనుకోండి న్యాయదేవతకు కళ్ళు మనము ఒక బ్లాక్ గుడ్డతో కట్ కట్టబడి ఉంటుంది అంటే కనపడకుండా ఏంటి దాని అర్థము న్యాయదేవత ఎవరిని కూడా అపేక్ష అనేది ఉండదు అంటే వీళ్ళు గొప్పవాళ్ళ ధనవంతుల అగ్ర కులాల పేద కులాల ఏ మతాలు ఏ జాతికి చెందిన వాళ్ళనేది తేడా లేకుండా అంటే అందరినీ సమానంగా న్యాయపరంగా చూస్తుంది అనే దానికి మనము నల్లటి గుడ్డ కడతాం అదే శనీశ్వరుడు దాని అర్థం అర్థమైందనంటే శనీశ్వరుడు కూడా అలాగే నీతివంతంగా న్యాయవంతంగా ఉండేవారి వైపు నిలబడతాడు వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేకూరిస్తాడు అని అర్థం అలాగే ఆస్తులు కూడబెట్టేది కూడా ఆయనే రైట్ అందుకే మనము ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం ఎవరికైనా తల్లిదండ్రులు చేసిన ఆస్తులన్నీ పోగొట్టి పిల్లలకి ఏమీ పెట్టకుండా పోయారనుకోండి బాబు అరే మీ నాన్నకు శని పట్టిందిరా అందుకే అన్నీ పోగొట్టుకున్నాడు అంటాడు అంటే ఆయన ఆగ్రహానికి గురైతే అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి హారతి కర్పూరంలో కరిగిపోతాయి అని అర్థం రైట్ మనము వెస్ట్ వైపుకి వచ్చాము శాటన్ రోజు మనము మన నడకలు మొదటి ఆరు నడకలు ఏ వైపు ఉండాలి అది ఇక్కడ వెస్ట్ వైపు అని అంటే పడమర వైపు ఉండాలి అలాగే ఏ డ్రెస్ వేసుకొని ఉండాలి బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉండాలి ఒకవేళ బ్లాక్ ఇష్టం లేని వాళ్ళకు నేను బ్లూ కూడా ఆల్టర్నేటివ్ కలర్ ఇచ్చాను కాబట్టి బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ ఈ రెండు డ్రెస్సులు మీరు వేసుకొని వెళ్ళవచ్చు అలాగే ఇక్కడ ఏమి తిని బయటికి వెళ్ళాలి అంటే శనివారం వచ్చేసి ఇక్కడ జింజర్ అల్లం ఈ ప్లానెట్కి వచ్చేసి ఉన్నటువంటి వెజిటబుల్ ఏంటంటే అల్లం కాబట్టి చిన్న అల్లం ముక్క ఒకటి నోట్లో వేసుకుని వాటి జ్యూస్ను చప్పరిస్తూ దాన్ని కొరుక్కుని నములుకుంటూ వెళ్ళాలి అంటే ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అది నోట్లో ఉంటే సరిపోతుంది అన్నట్టు ఫస్ట్ స్టెప్స్ ఆరు స్టెప్స్ వెస్ట్ వైపు ఉండాలి తర్వాత మీ డోర్ ఎక్కడ అటు పక్కకి వెళ్ళిపోవచ్చు ఇది శనివారానికి సంబంధించింది మరి శనివారానికి బ్లూ ఆర్ బ్లాక్ అని చెప్పుకున్నాం మరి మిగతావన్నీ కలర్స్ చెప్పుకుంటున్నారు కదా మరి ఫుడ్ చెప్తున్నారు కదా మరి ఇక్కడ ఏ రకమైన ఫుడ్ తినాలి అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి శనివారం రోజు కూడా ఎక్కువగా కారం ఉన్న ఫుడ్ తిన్నా శనిగ్రహానికి చాలా ఉపయోగపడుతుంది అని అంటే శనిగ్రహానికి ఉప్పు కారం ఎక్కువ ఉన్నటువంటివి అనంటే బూందీ కారాలు అవి తీసుకొని తినచ్చు కాబట్టి ఎక్కువ శనిగ్రహం అనుకూలంగా కావాలన్నప్పుడు వాళ్ళకు కూడా స్వీట్లతో పాటు కార కూడా పంచిపెట్టండి కాబట్టి ఉత్త కారాలు పెడితే తినలేరుగా ముందు స్వీట్లు ఇవ్వాలి దాని తర్వాత కారాలు ఇవ్వాలంటే ఎక్కువ కార ఇవ్వాలి తక్కువ స్వీట్ ఇవ్వాలి కాబట్టి నా వేటిల్లో ఉంటాడంటే ఉప్పు కారంలో ఉంటాడు కాబట్టి ఆ రోజు ఫుడ్లో మీరు ఉప్పు కారాలు కొంచెం ఎక్కువగా వేసుకొని తినకోవచ్చు లేదు నాకు ఫుడ్ ఏ కావాలి బ్లాక్ కలర్ అని అంటే మీరు పెప్పర్ రైస్ చేసుకోవచ్చు పెప్పర్ ఏ కలర్లో ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి మీరు మజ్జిగలో పెప్పర్ వేసుకోవచ్చు పాలల్లో పెప్పర్ వేసుకోవచ్చు చాలా మంచిది శ్లేష్మాన్ని కరిగిస్తుంది తర్వాత రక్తంలో రక్తం కట్టకుండా చూస్తుంది గొంతు నొప్పి నివారిస్తుంది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి బ్లాక్ పెప్పర్ మి మిరియాలు నల్ల మిరియాలు మనము ఆ రోజు ఫుడ్లో వాడుకోవచ్చు ప్లస్ బొట్టుకు సంబంధించినప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కుంకుమలోనే మనకు నాగసింధూరం అని వస్తుంది డార్క్ రెడ్ ఉంటుంది అది ఈక్వల్ టు బ్లాక్ రంగులో ఉంటుంది రెడ్డే కానీ డార్క్ రెడ్ మెరూన్లో వస్తుంది ఆ కుంకుమం పెట్టుకోవచ్చు లేదా కాటుకను బొట్టుగా పెట్టుకోవచ్చు దేన్ని కాటక కాటక ఏ రంగులో ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి శనిగ్రహానికి ఏదైనా చెప్పుకున్నాం బ్లాక్ రంగు పెట్టుకున్నాం బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోవడానికి అనుకూలంగా లేని వాళ్ళు బ్లాక్ కలర్ కర్చిప్స్ పెట్టుకోవచ్చు లేదా జాకెట్ జాకెట్ పీసెస్ వస్తాయి అవి పెట్టుకోవచ్చు అది కూడా వీలు కానప్పుడు కలర్ పేపర్స్ మనం పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఈ శాటన్ ప్లానెట్తో మనము పడమర వైపు ఆరడుగులు వేస్తాము ఆ రోజు డ్రెస్ వచ్చేసి బ్లాక్ కానీ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటాము ఫుడ్ వచ్చేసి మిరియాలు ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాము తర్వాత బొట్టు వచ్చేసి కాటుకతో లేదా బ్లాక్ కలర్ది చేసుకున్నటువంటిది పెట్టుకుంటాం ఇది ఇంకా మంచిదని అంటే మనం హోమం చేసిన తర్వాత లాస్ట్లో వాళ్ళు పూర్ణాహుతి అయిన తర్వాత ఆ బూడితో చేసినటువంటి ఇది తీస్తారు బయటికి అది బ్లాక్గా ఉంటుంది అది తెచ్చి పెట్టుకోండి మీరు చాలా మంచిది ఎందుకనంటే దాంతో నవగ్రహాలు అన్ని గ్రహాల యొక్క ఆశిస్సులు మనకు మెండుగా లభిస్తాయి ఎందుకనంటే పూర్ణాహుతి ఇచ్చే ముందు అన్ని గ్రహాలకు ఆవిష్లు సమర్పించి వాళ్ళు ఆ ఆ అగ్నికి ఆహుతి ఉంటుంది కదా అది ఎండ అయిపోతుంది అన్నట్టు వాటి బూడిద నుంచి తీసుకున్నది నల్లగా వస్తుంది దాన్ని మీ ఆవు నెయ్యితో కలిపి పెట్టేసుకుంటే చాలా మంచిది అది కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనము టోటల్గా ఉన్నటువంటి వివ్ చెప్పుకున్నాము ఇక్కడ ఇంకొకసారి నేను ఈ ఆఖరి వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే పూల గురించి చెప్తున్నాను ఏ పూలతో పూజ చేసుకునేది మనం సోమవారం చెప్పుకున్నాం అనుకోండి గోల్డెన్ ఎల్లో కలర్ యొక్క పూలతో మనము పూజ చేసుకోవచ్చు మిగతావి యాజ్ యూజువల్ గోల్డెన్ ఎల్లో డ్రెస్ వేసుకుంటాము తూర్పు వైపు నడుస్తాము మొదటి ఆరు అడుగులు తర్వాత ఆ రోజు గోల్డెన్ లెమన్ కలర్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాము గోల్డెన్ లెమన్ ఎల్లో కలరు వచ్చే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాము అలాగే డ్రెస్లు అవి వేసుకుంటాము బయటికి వెళ్ళేటప్పుడు సండే కంపల్సరిగా సూర్యుడికి అర్జం ఇచ్చి వెళ్ళండి యాక్చువల్గా అయితే మనం కృతజ్ఞతా భావంగా రోజు అర్జం ఇవ్వాలి అర్జం అంటే సూర్యుడికి జలం సర్పించాలి సమర్పించాలి అక్కడ స్వీట్లు పెద్ద పెద్దవి ఏం లేదు రాగి చెంబు తీసుకుని జలాన్ని ఆయన చూస్తూ జలాన్ని సమర్పించి ఓం సూర్యాయ మహాని ముక్కున జరుపుతుంది దానికి సపరేట్గా ఆరు మంత్రాలు ఉన్నాయి మన వీడియోస్లో చాలా వరకు చెప్తున్నాను అవైనా మీరు పాటించవచ్చు ఇది పూలు వచ్చేసి గోల్డెన్ ఎల్లో ఫ్లవర్స్ మీరు పెట్టుకోవచ్చు కాబట్టి చామంతి పూలు పెట్టుకోవచ్చు సూర్యుడికి అలాగే ఈడ లెవ కలర్ వచ్చే షేడ్స్ ఉన్నవి ఏ పూలైనా మనం పెట్టుకోవచ్చు గంటల పూలని దొరుకుతాయి అవైనా పెట్టుకోవచ్చు తర్వాత సోమవారము మండే వచ్చేసి ఫ్లవర్స్ ఏం చెప్పుకున్నావు అంటే వైట్ కలర్ ఉన్న ఫ్లవర్స్ వైట్ కలర్స్ చాలా పూలు ఎక్కువగా వైట్ ఉంటాయి జాస్మిన్ తర్వాత లిల్లీ ఫ్లవర్స్ అంట ఈ రకంగా వైట్ కలర్ వచ్చేవి ఎక్కువగా మీరు పెట్టుకోవచ్చు తర్వాత ట్యూస్డే రెడ్ కలర్ పెట్టుకోవచ్చు హైబిస్కస్ పెట్టుకోవచ్చు గులాబీలు పెట్టుకోవచ్చు కనకాంబరాలు పెట్టుకోవచ్చు రెడ్ కలర్లో వచ్చేవి ఏవైనా కూడా మీరు ఇడ మంగళవారము మార్స్ గ్రహం రోజు పూజ చేసుకోవచ్చు తర్వాత బుధవారం వచ్చినారనుకోండి బుధవారం గ్రీన్ కలర్ పెట్టుకోవాలి అందరికీ డౌట్ వస్తుంది ఇప్పుడు గ్రీన్ కలర్లో ఏ ఫ్లవర్స్ దొరుకుతాయి గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ కొన్ని దొరుకుతాయి అవి దొరకలేదు అని అంటే మీరు బెస్ట్ ఆకులు పెట్టండి బిల్వ పత్రాలు పెట్టండి ఏ కలర్లో అవి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి మనకు కలర్ ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టు తులసి శాఖలు పెట్టుకోవచ్చు బిల్వ పత్రాలు కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్లు ఇది బుధవారం తర్వాత గురువారం వచ్చేసరికి ఎల్లో కలర్ వస్తుంది మళ్ళీ ఎల్లో కలర్ ఉన్నటువంటి పూలు చాలా దొరుకుతాయి ఎల్లో చామంతి దొరుకుతాయి గంటల పూలు దొరుకుతాయి ఎల్లో కలర్వి చాలా మందారం దొరుకుతాయి ఇవన్నీ కూడా మరి మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి గురువారం తర్వాత శుక్రవారం శుక్రవారానికి రెండు చెప్పుకున్నాం మనం వైట్ బ్లూ బ్లూ అని అంటే శంఖు పుష్పాలు దొరుకుతాయండి బ్లూ కలర్లో అవి పెట్టుకోవచ్చు తర్వాత వైట్ కలర్వి జనరల్గా చెప్పుకున్నట్టు చంద్రుడికి ఏది పెడతావు అవన్నీ కూడా ఇడ వైట్ కలర్ శుక్రుడికి మనం చేసుకోవచ్చు కానీ సుగంధభరితమైనటివి చాలా ఇష్టం శుక్రుడికి కాబట్టి మనం ఏం చేస్తాం మీరు లిల్లీ ఫ్లవర్స్ పెట్టుకోండి చాలా బాగా కాస్ట్లీ ప్లస్ చాలా మంచి స్మెల్ ఎక్కువగా వస్తాయి అవి మీరు పెట్టుకోవచ్చు వీటి తర్వాత లోటస్ కూడా పెట్టుకోవచ్చు మీరు శుక్రవారం అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ వస్తే శనివారం శనివారము బ్లాక్ తర్వాత ఇక్కడ బ్లూ ఈ రెండు కలర్స్ ఈ రెండు కలర్స్లో దొరుకుతాయంటే చాలా దొరుకుతాయి ఇప్పుడు చామంతి కలర్స్ వచ్చాయి బ్లూ కలర్ చామంతి చాలా దొరుకుతాయి కొన్ని డార్క్ బ్రౌన్ కలర్ కూడా చామంతి దొరుకుతున్నాయి ఈక్వల్ టు బ్లాక్ అవి పెట్టుకోవచ్చు లేదా ఇందాక చెప్పుకున్నట్టు శుక్రగ్రహానికి శంఖు పుష్పాలు ఉన్నాయి కదా అవి కూడా బ్లూ కలర్వి చెప్పుకోవచ్చు కాబట్టి మరి మనము ఏ వైపు అడుగులు వేయాలో తెలుసుకున్నాం ఏ కలర్ డ్రెస్ వేయాలో తెలుసుకుందాం ఏ పదార్థాన్ని మనము ఆ రోజు తిని వెళ్తే లక్ లక్ సక్సెస్ వస్తుందో తెలుసుకుందాము వాటి తర్వాత దేవుడికి ఏ పూలు పెట్టుకుంటే సక్సెస్ అవుతుందో తెలుసుకున్నాము వాటితో తర్వాత ఏ కలర్ బొట్టు పెట్టుకుంటే సక్సెస్ అవుతుందో మనము తెలుసుకుందాము కాబట్టి ఇవన్నీ మీరు పాటించి ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను ఇక్కడ ప్రతి నెల సూత్ర వేదిక మహావాస్తు క్లాసెస్ జరుగుతున్నాయి అవి ఆగస్టు పద్నాలుగవ తేదీ హైదరాబాద్లో జరుగుతున్నాయి ఈ క్లాస్లో ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా ధనాకర్షణగా మార్చుకోవాలంటే వేదిక మహావాస్తు ప్రకారం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి ఆ ఇంటికి ట్రీట్మెంట్ను మీరే మీకు మీరే డిఫెక్ట్స్ కనుక్కుని ఎలా మీరు చేసుకోవాలి పట్టీలు మార్చుకోవచ్చు ఐరన్ స్ట్రిప్స్ వేసుకోవచ్చు స్పేస్ సర్జరీ టెక్నిక్ వాడుకోవచ్చు కలర్స్ కర్టన్స్ కార్పెట్స్ ఇలా ఏవైనా కలర్స్ మాత్రం మార్చుకుని ఆ దిశ యొక్క ఎనర్జీని మీరు పాజిటివ్గా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ